డే స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్లో డిఎస్సికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ 8 లేదా 10 నిమిషాల క్లాసు మిస్ అవ్వకుండా కానీ మీరు చక్కగా వింటే ఖచ్చితంగా డిఎస్సిలో దీనికి సంబంధించి ఈరోజు క్లాస్కి సంబంధించి ఒక బిట్ ఖచ్చితంగా మీకు ప్రత్యక్షం అవడం అనేటటువంటిది జరుగుతుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి సాంప్రదాయాల కోసం మనం ఇంతకుముందు చర్చించడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాల కోసం చర్చిద్దాం. ముందరి క్లాసుల్లో కూడా చెప్పాను, మరోసారి వీటిని రివిజన్ చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ముఖ్యమైనటువంటి వాదాలకు వచ్చేసరికి, మనకి డిఎస్సికి వచ్చేసరికి, 1 సంరచనాత్మక వాదము, 2 కార్యకారణవాదము, 3 ప్రవర్తనవాదము, 4 మనోవిశ్లేషణవాదము, 5 గెస్టాల్ట్ వాదము, 6 ప్రయోజనతావాదము. ఈ 6 వాదాల నుంచి కూడా ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఆ బిట్ అనేటటువంటిది సంరచనాత్మక వాదానికి సంబంధించి ఒకవేళ అడిగారనుకోండి, సంరచనాత్మక వాదం అనేటటువంటిది దేని గురించి తెలుపుతుంది, మనసులో ఎన్ని భాగాలున్నాయని సంరచనాత్మక వాదం చెప్పింది, మనసు అంటే ఏమిటి, మనసు అది ఎందుకు అలా ఉంటుంది అని చర్చించేటటువంటి వాదం ఏది, సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు ఎవరు అని ఈ విధంగా బిట్స్ అడిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు ఎవరు అంటే వోంట్ మూల పురుషుడు. మరి సంరచనాత్మక వాదానికి ఇంకో పేరు ఏమిటి అంటే కంటెంట్ సైకాలజీ. కాబట్టి మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్స్ ఈ విధంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి మనస్సును గురించి చెప్పేది, మనసు ఎందుకు అలా ఉంది అని చర్చించేది సంరచనాత్మక వాదం. మనసు చేసేటటువంటి పనుల గురించి తెలిపేటటువంటి వాదం ఏది అంటే కార్యకారణవాదం. ఈ కార్యకారణవాదానికి మూల పురుషుడు ఎవరు అంటే విలియం జేమ్స్ అన్నమాట. అయితే ఈ కార్యకారణవాదం అనేటటువంటిది వేటి కోసం అధ్యయనం చేస్తుంది అంటే మనస్సు అనేటటువంటిది మనసు చేసేటటువంటి పనులను గురించి అధ్యయనం అనేటటువంటిది చేస్తుందన్నమాట. మనిషి తన పరిసరాలతో ఎలా సర్దుబాటు చేసుకుంటాడు, సర్దుబాటు చేసుకోవడానికి ఏ ఏ అంశాలు దోహదపడతాయి అనేటటువంటి అంశాలను గురించి వివరించేటటువంటి లేదా అధ్యయనం చేసేటటువంటి వాదమేది అని అడిగారనుకోండి, కార్యకారణవాదము. మరి ప్రవర్తనవాదము, ఈ ప్రవర్తనవాదానికి మూల పురుషుడు ఎవరు అంటే ఇక్కడ జేబీ వాట్సన్. ఈయన ప్రవర్తన మీద ఒక బుక్ కూడా, ఒక గ్రంథం కూడా రాయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఆ పుస్తకం పేరు ఏమిటి అంటే బిహేవియర్ అనే ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథాన్ని ప్రవర్తన మీద ఈయన రాయడం అనేటటువంటిది జరిగిందనమాట. అంటే విద్యార్థి యొక్క ప్రవర్తన లేదా వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసేటటువంటి అన్ని కారకాల మీద కూడా అధ్యయనం చేసేటటువంటి వాదం ఏది అంటే ప్రవర్తనవాదము. అది విద్యార్థిని ప్రభావితం చేసేటటువంటి కారకాలు ప్రతిదీ కూడాను స్మృతి, విస్మృతి, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, ప్రతి అంశము కూడా ఇక్కడ రావడం అనేటటువంటిది జరుగుతుంది. మరి మనోవిశ్లేషణవాదం యొక్క మూల పురుషుడు ఎవరు, మనోవిశ్లేషణవాదం అనేటటువంటిది దేని గురించి అధ్యయనం చేస్తుంది, సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిజ్ఞాన శాస్త్రానికి ఏ విధమైనటువంటి సేవలని చేయడం అనేటటువంటి జరిగింది అనేటటువంటి అంశాలని మనం కాని గ్రహించితే, మనం కాని అధ్యయనం చేస్తే మనోవిశ్లేషణవాదానికి మూల పురుషుడు ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట. అందరూ కూడా అప్పటి వరకు మనిషికి ప్రభావితం చేసేటటువంటి బాహ్య కారకాలు, అంతర్గత కారకాలు గురించి చర్చించారు, కానీ అసలు మనిషి యొక్క మనసుకు కూడా జబ్బు ఉంటుంది, మనిషి యొక్క మనసు అనేటటువంటిది రోగగ్రస్తం అవుతుంది అని చెప్పి మనసు వలన కూడా వ్యక్తి వివిధ రకాలైనటువంటి వ్యాధులకు గురవుతాడు అని చెప్పి సైకాలజీని, మనోవిశ్లేషణ సైకాలజీకి ఒక అత్యంత అద్భుతమైనటువంటి సేవ చేసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట. కాబట్టి ఈయనని మనోవిశ్లేషణవాదానికి పితామహుడుగా ఇక్కడ మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఈయన ఏం చెప్పాడు అంటే కళలు, పగటి కళలు, అదేవిధంగా కొన్ని
కోరికలు, కొన్ని చింతనలు, వీటన్నింటి కోసము కూడా ఈ మనోవిశ్లేషణవాదం అనేటటువంటిది అధ్యయనం చేస్తుంది. మనిషి లేదా వ్యక్తి అనేటటువంటి ఆయన సమాజానికి భయపడి తన మనసులో ఉండేటటువంటి కొన్ని కోరికలను, కొన్ని బాధలను, కొన్ని సంఘర్షణలను, వీటన్నింటినీ కూడా అచేతనత్వంలోనికి నెడతాడు. అయితే ఆ అచేతనంలోనికి నెట్టబడేటటువంటి సంఘటనల్ని మనం చేతనత్వంలోనికి తేవచ్చు అని ప్రయోగపూర్వకంగా నిరూపించేటటువంటి వాదమే మనోవిశ్లేషణ వాదము. ఈ మనోవిశ్లేషణ వాదానికి మూల పురుషుడు ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇక గెస్టాల్ట్ వాదానికి సంబంధించి కానీ మనం చూసుకుంటే, గెస్టాల్ట్ అనేటటువంటి పదము జర్మన్ భాషా పదము. ఈ గెస్టాల్ట్ వాదులు కోప్కా, కోహ్లర్, వర్ధమర్ అనేటటువంటి ముగ్గురు జర్మన్ మనోవైజ్ఞానిక వేత్తలన్నమాట. అయితే ఇక్కడ గెస్టాల్ట్ అంటే అర్థం ఏమిటి అంటే సమగ్రమైనటువంటి ఆకృతి. వీళ్ళు ఏం చేశారు అంటే సంరచనాత్మకవాదాన్ని వ్యతిరేకించారు, అదేవిధంగా కార్యకారణవాదాన్ని వ్యతిరేకించారు, అదేవిధంగా ప్రవర్తనవాదాన్ని కూడా వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగిందనమాట. ఈ మూడు వాదాలని కూడా వ్యతిరేకించి వీళ్ళు ఏమని చెప్పారు అంటే, ఏదైనా సరే ఒక వస్తువును చూసేటప్పుడు కానీ, ఒక విషయాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు కానీ దాన్ని విడివిడిగా కాకుండా సమగ్రంగా చూడాలి, విడివిడిగా కాకుండా సమగ్రంగా చూడాలి. అందుకే దీన్ని ఏమిటంటారు అంటే సమగ్రాకృతి సిద్ధాంతము అని కూడా ఈ గెస్టాల్ట్ వాదాన్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ గెస్టాల్ట్ వాదులు దేనిని ప్రోత్సహించడం జరిగింది అంటే అంతర్దృష్టి అభ్యసనంపై జరిగేటటువంటి ప్రయోగాలని వీళ్ళు బాగా ప్రోత్సహించడం అనేటటువంటిది జరిగింది. డిఎస్సికి వచ్చేసరికి క్రింది వాణిలో కార్యకారణవాదాన్ని వ్యతిరేకించేటటువంటి వారు ఎవరు, సంరచనాత్మకవాదాన్ని వ్యతిరేకించేటటువంటి వారు ఎవరు, ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించేటటువంటి వారు ఎవరు, అంతర్దృష్టి అభ్యసనంపై చేసేటటువంటి ప్రయోగాలను సమర్థించేటటువంటి వారు ఎవరు, అలాగే గెస్టాల్ట్ అనేటటువంటిది ఏ భాషా పదము, గెస్టాల్ట్ అంటే దానికి పూర్తి అర్థం ఏమిటి అని ఈ విధంగా మనకి డిఎస్సికి బిట్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మనం చెప్పుకోబోయేటటువంటి లాస్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర సంప్రదాయంలో ఏమిటి అంటే ప్రయోజనతావాదము లేదా ప్రయోజితావాదము. దీన్నే పర్పస్ ఆఫ్ థియరీ అనుకొని అంటాం, పర్పస్ థియరీ. దీనికి ఇంగ్లాండ్ శాస్త్రవేత్త, బ్రిటిష్ శాస్త్రవేత్త అయినటటువంటి మెక్డగల్ దీని యొక్క మూల పురుషుడు, మెక్డగల్ దీని యొక్క మూల పురుషుడు. దీనికి ప్రయోజితవాదము లేదా హార్మిక్ థియరీ, ప్రయోజితవాదము లేదా హార్మిక్ థియరీ అని అంటారనమాట. దేనికి ప్రయోజితవాదము లేదా హార్మిక్ థియరీ అనుకొని అంటాము అంటే దీనికే, ప్రయోజితవాదానికే అంటాము. దీని యొక్క మూల పురుషుడు ఎవరు అంటే మెక్డగల్. ఇతను ఏం చేశాడు అంటే సహజ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం అనేటటువంటిది జరిగింది. సహజ సిద్ధాంతము, సహజ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు అంటే మెక్డగల్. డోగల్ ప్రకారము హార్మిక్ అంటే అర్థం ఏమిటి? మనకి డిఎస్సికి ఇటువంటి చిన్న చిన్న పదాలే అడుగుతారనమాట, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పదాలను కూడా అడుగుతారు. జర్మన్ అనేటటువంటిది ఏ భాషా పదము, లేదా జర్మన్ అనేటటువంటి భాషా పదము ఏంటి, అక్కడ మనకి ఇచ్చారు గెస్టాల్ట్, గెస్టాల్ట్ అనేటటువంటిది ఏ భాషా పదము, జర్మన్ భాషా పదము, అలాగే గెస్టాల్ట్ అంటే దానికి యొక్క అర్థం ఏమిటి అని అడుగుతారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే హార్మిక్ అంటే అర్థం ఏమిటి, హార్మిక్ అంటే లోపలి కోరిక, లోపలి కోరిక అనమాట. ఏంటంట లోపలి కోరిక లేదా అంతః ప్రేరణ? ఒక వ్యక్తి ఏదైనా సరే సాధించాలి అనుకుంటే, లేదా ఏదైనా సరే ఒక గమ్యానికి చేరాలి అనుకుంటే, లేదా ఆయన అనుకునేటటువంటి ఏదైనా సరే ఒక గమ్యానికి చేరేటట్లు ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అనుకుంటే, ఆయనకి ముందుగా ఉండవలసింది ఏంటి అంటే అంతఃప్రేరణ. అంతఃప్రేరణ అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు మనం గుర్రాన్ని చెరువు వరకు మనం పట్టుకెళ్ళగలం, కానీ చెరువులో నీటిని మాత్రం తాగించలేం. అంటే గుర్రానికి తాగాలి అని ఉంటేనే అది తాగగలదు, లేకపోతే నువ్వు ఎంత కొట్టినా సరే, ఎంత బాదినా సరే, ఎంత తిట్టినా సరే అది తాగడం అనేటటువంటిది ఉండదు. అలాగే ఇప్పుడు విద్యార్థి మనసులో సరైనటువంటి అంతఃప్రేరణ అనేటటువంటిది లేకపోతే, విద్యార్థికి సరైనటువంటి కోరిక లేకపోతే, విద్యార్థికి సరైనటువంటి గమ్యస్థానానికి వెళ్ళాలి, నేను మంచి ఉన్నత స్థానంలో ఉండాలి అనేటటువంటి భావన ఆయనలో లేకపోతే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మనం ఎంత చెప్పినా సరే అది సఫలీకృతం కాదు. కాబట్టి ఇక్కడ మెక్డగల్ ప్రకారం హార్మిక్ అంటే ఏమిటి, అంతఃప్రేరణ లేదా
అంతః కోరిక. ఈ అంతః ప్రేరణ లేదా మనకి లోపల ఉండేటటువంటి కోరిక మనిషిని ఏం చేస్తుంది అంటే గమనచర్యాశీలత వైపు నడిపిస్తుంది. గమనచర్యాశీలత అంటే ఏమిటి? పురోగమనం వైపు నడిపిస్తుంది అన్నమాట. ఆ కోరిక అనేటటువంటిది ఉన్నతంగా ఉంటే ఉన్నతమైనటువంటి మనకి ఆలోచనలు వస్తాయి, ఉన్నతమైనటువంటి దీనిలో ఉంటాం. ఇప్పుడు మనం అందరము కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. డిఎస్సిలో ఎలాగైనా సరే ఉపాధ్యాయుని పోస్ట్ అనేటటువంటిది సంపాదించాలి అనేటటువంటి అంతః ప్రేరణ కానీ మనకి ఉంటే, కోరిక మనకి బలంగా ఉంటే, ఖచ్చితంగా మనం ఆ పోస్ట్కి అచీవ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు? ప్రేరణ అనేటటువంటిది ఎంత బాగా ఉంటే, ప్రేరణ అనేటటువంటిది అంతః ప్రేరణ ఎంత గాఢంగా ఉంటే, మనం ఎంపిక చేసుకునేటటువంటి గమ్యానికి మనము అంత తొందరగా చేరుతాము. అంత తొందరగా గమ్యాన్ని చేరుకొని మనం అనుకునేటటువంటిది స్థాయిలో మనము ఉంటామన్నమాట. కాబట్టి ఇక్కడ అంతః ప్రేరణ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అంతః ప్రేరణ అనేటటువంటిది విద్యార్థిని లేదా వ్యక్తిని ఎటువైపు నడిపిస్తుంది అంటే గమనచర్యాశీలత వైపు నడిపిస్తుంది. గమనచర్యాశీలత వైపు అంటే ఏమిటి? ఆయన ఏదైతే అనుకుంటాడో దానివైపు నడిపించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్, గమ్యాన్ని చేరుకోవడానికి కానీ, ఏదైనా సరే ఒక గమ్యాన్ని చేరుకోవడానికి కానీ, అలాగే ఒక ప్రయోజనాన్ని ఆశించి కానీ చేసేటటువంటి ప్రయత్నమే ప్రవర్తన. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకి బిట్స్ అనేటటువంటివి ఈ విధంగానే వస్తాయి డిఎస్సికి. హార్మిక్ అంటే అర్థం ఏమిటి? అంతః ప్రేరణ లేదా కోరిక. హార్మిక్ అనేటటువంటిది విద్యార్థిని ఎటువైపు నడిపిస్తుంది? గమనచర్యాశీలత వైపు. ఇప్పుడు విద్యార్థిలో కానీ ఈ హార్మిక్ అనేటటువంటిది లేదా అంతః ప్రేరణ అనేటటువంటిది లేకపోతే అక్కడ అభ్యసనం అనేటటువంటిది జరగదు. అభ్యసన ప్రక్రియ అనేటటువంటిది ఫలవంతంగా ఉండదు. అయితే ఇక్కడ ప్రవర్తన అనేటటువంటిది ఏమిటి? ప్రవర్తన అంటే ఏమిటి అంటే ఏదైనా సరే ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేటటువంటి ప్రయత్నము. ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేటటువంటి ప్రయత్నాన్నే ఏమంటాము అంటే ప్రవర్తన అంటాము. గమ్యాన్ని చేరుకోవడానికి కానీ ఒక ప్రయోజనాన్ని ఆశించి కానీ చేస్తే దాన్ని ప్రయత్నము అంటాము. ఇది మనకి డిఎస్సి బిట్ కింద ఒకవేళ ఇస్తే, ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేటటువంటి ప్రయత్నాన్ని క్రింది వానిలో ఇది అంటాము. ఏంటంటాము? చర్య, ప్రతిచర్య, ప్రయత్నము, లేదా ఇంకోటి ఏదో ఇస్తాడు, లేదా పైవన్నీ అంటాడనమాట. అప్పుడు ఇక్కడ మనకి స్టేట్మెంట్ ప్రకారం ఏమిటి? ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తాము? ప్రయత్నం అనేటటువంటిది మనం ఎప్పుడు ఏదైనా చర్య చేస్తాము, మన లోపల అంతః ప్రేరణ లేదా కోరిక అనేటటువంటిది ఉండాలి. ఆ అంతః ప్రేరణ లేదా కోరిక అనేటటువంటిది ఉండాలి అంటే మనకు అక్కడ ప్రయోజనం అనేటటువంటిది కనిపించాలి. ఏదో ఒక ప్రయోజనం అనేటటువంటిది కనిపించాలి, లేదా ఏదో ఒక గమ్యానికి మనం చేరుకోవాలి అనేటటువంటి కోరిక అయినా సరే మనకు ఉండాలి. ఇప్పుడు మనకి ఒక గమ్యాన్ని చేరాలనేటటువంటి కోరిక మనకి ఏంటి? ఇప్పుడు డిఎస్సి అనేటటువంటి గమ్యాన్ని మనం ఇప్పుడు టార్గెట్ చేస్తూ ఉన్నామన్నమాట. టీచర్ పోస్ట్ అనేటటువంటి గమ్యాన్ని చేరుకోవాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి? డిఎస్సి పరీక్ష అనేటటువంటిది మంచి మార్కులతో మనం ఉత్తీర్ణం అనేటటువంటిది అవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రయోజనము ఆశించి చేయడము అంటే ఏమిటి? ఉద్యోగము అనేటటువంటి ప్రయోజనం మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ ప్రయోజనము ఆశించి మనం ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్కి చదువుతూ ఉన్నామన్నమాట. డిఎస్సి ఎగ్జామ్కి చదవడము అంటే ఏమిటి? ఇక్కడ మనం ప్రయత్నం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రయత్నం మనం ఊరక చేస్తున్నామా? లేదు, ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నాం. ఆ ప్రయోజనం అనేటటువంటిది ఏది? అక్కడ మనకి టీచర్ పోస్ట్. టీచర్ పోస్ట్ చేయాలి అంటే ముందుగా మనకి ఏంటంట, కోరిక అనేటటువంటిది ఉంది. ఒక ఉద్యోగం సంపాదించాలి అనేటటువంటిది నీలో బలంగా ఒక అంతః ప్రేరణ. టీచర్ పోస్టు సాధించాలి అనేటటువంటిది నీలో అంతః ప్రేరణ లేదా అంతః కోరిక. ఆ కోరిక అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది? ఒక ప్రయోజనాన్ని మనం ఆశిస్తేనే వస్తుంది. ప్రయోజనాన్ని ఆశించి మనం చేసేటటువంటి చర్యలనే మనం ఇక్కడ ఏమిటంటాము అంటే ప్రయత్నము అని అంటామన్నమాట. ఏదైనా సరే ఒక గమ్యానికి చేరుకోవాలన్నా, ఏదైనా సరే ఒక ప్రయోజనాన్ని ఆశించి కానీ మనం చేసేటటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ ఏమంటాము అంటే ప్రవర్తన అని అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి సాంప్రదాయాల కోసం మనం చెప్పుకున్నాం. డిఎస్సికి ఖచ్చితంగా ఈ సాంప్రదాయాల నుంచి బిట్స్ అనేటటువంటివి రావడం అనేటటువంటిది జరుగుతుంది. సంరచనాత్మక వాదముకు సంబంధించిన ముఖ్యాంశాలు,
కార్యకారణవాదము దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు, ప్రవర్తనవాదము దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు, మనోవిశ్లేషణవాదము దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు, గెస్టాల్ట్ వాదము దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు, ప్రయోజనతావాదము దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు. ఓకేనా? గెస్టాల్ట్ అనేటటువంటిది ఏ భాషా పదము అంటే జర్మన్ భాషా పదము. దాని యొక్క అర్థం ఏమిటి అంటే సమగ్రాకృతి లేదా ఆకృతి అనమాట. ఇక్కడ హార్మిక్ అనేటటువంటిది ఏంటి? హార్మిక్ అనేటటువంటి పదానికి అర్థము అంటే అంతః ప్రేరణ లేదా కోరిక. మనిషికి అంతః ప్రేరణ లేదా కోరిక అనేటటువంటిది ఎంత బలంగా ఉంటే తను చేరుకోవలసినటువంటి గమ్యాన్ని అంత తొందరగా చేరుకుంటాడనమాట. కాబట్టి ఒక గమ్యానికి ముందుగా చేరుకోవాలి అంటే మనలో అంతః ప్రేరణ ఉండాలి. అంతః ప్రేరణ రావాలి అంటే మనకు ఒక ప్రయోజనం అనేటటువంటిది కనిపించాలి. కాబట్టి ఒక ప్రయోజనాన్ని మనం ఆశించి చేసేటటువంటి దీనినే మనం ఏమంటాము అంటే ప్రయత్నము అని, ప్రవర్తన అంటాము. ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేటటువంటి ప్రయత్నాన్నే మనం ఏమంటాము అంటే ప్రవర్తన అని అంటారు, బిహేవియర్ అని అంటారు. కాబట్టి ఇక్కడ ఏ ప్రవర్తన అయినా సరే మనకి కావాలి, ఏ ప్రవర్తన అయినా సరే మనలో రావాలి అంటే ముందుగా అక్కడ మనకి ఏమిటి ఉండాలి అంటే ప్రయోజనం అనేటటువంటిది ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఉద్యోగం అనేటటువంటి ప్రయోజనాన్ని మనం ముందుగా పొందాలి అంటే ఇక్కడ డిఎస్సి అనేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది ఖచ్చితంగా జరగాలి. డిఎస్సి ప్రయత్నానికి అక్కడ ఉద్యోగానికి లింకప్ అనేటటువంటిది ఉందనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధగా చక్కగా చదవండి. డిఎస్సిలో నేను చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మీరు రోజుకి 15-20 నిమిషాలు నా క్లాస్ మీరు కేటాయించి ఈ అంశాలు మీరు నోట్బుక్స్ పై రాసుకొని చక్కగా మీరు ఓన్గానే నోట్స్ తయారు చేసుకుంటే తర్వాత మార్కెట్లో దొరికే ఏ బుక్కు అయినా సరే కొనుక్కొని బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎన్నికన్ని మార్క్స్ సైకాలజీలో ఖచ్చితంగా వస్తాయి. మనకి డిఎస్సి ఎగ్జామ్లో హాఫ్ మార్క్ కూడా మన యొక్క విజయానికి అది కీలకం. కాబట్టి ప్రతిదీ కూడా శ్రద్ధగా వినండి, చక్కగా వినండి. డిఎస్సి ఎగ్జామ్ అయినంత వరకు కూడా మీకు సైకాలజీ క్లాసులు అనేటటువంటివి నేను చెప్తాను. ఈ సైకాలజీ క్లాసుల్ని ప్రతి ఒక్కరూ కూడా వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా 10 మందికి ఉపయోగపడేటట్లు మీరు వీటిని షేర్ చేసి వాళ్ళకు కూడా పంపండి.